బస్సు పెట్టి పెట్టి ఒక కొన్ని పేపర్లు రిలీజ్ చేశాడు. అది వచ్చి కాపు రామచంద్రరెడ్డి గారు చేసిన పని, 5 సంవత్సరాల్లో ఆయన చేసుకున్న పని అది మర్చిపోయి ఇప్పుడు నాకు ఏమీ పర్మిషన్లే లేవని చెప్పి ఆయన నిన్న వాట్సాప్ గ్రూపుల్లో అందరికీ షేర్ చేశాడు. కాబట్టి అది మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి. ఆయన పోయిన 5 సంవత్సరాలు బయో బ్రాంచ్ చేసి ఆయన చేసుకున్న పనులు ఆయనవన్నీ సంపాదించుకుని ఇప్పుడు మళ్ళీ అదే ప్రకారమే చేసుకుందామని బీజేపీ గవర్నమెంట్ బీజేపీలోకి వచ్చి మళ్ళీ అదే ప్రకారమే పద్ధతి, ఆ పద్ధతి మర్చిపోకుండా మళ్ళీ అదే పాటిస్తున్నాడు. ఇప్పుడు మాకు వచ్చి టోటల్గా అన్ని పర్మిషన్లు ఉన్నాయి. ఆయన మా క్రషర్ మధ్యలో నుంచి పోతామంటే అది ఆఫ్ చేసి పక్కన దారి చేసుకోమని చెప్పాము. దాన్ని మీరు ఆయన వేరే రకంగా ఉపక్రించి రకరకాలుగా ఆయన వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాడు. అవన్నీ కరెక్ట్ కాదు. ఆయనకి పర్మిషన్లు ఉన్నాయి, ఆయన చేసుకోవచ్చు, తప్పలేదు. పక్క వాళ్ళు ఇంకెవరూ చేసుకోకూడదు అని చెప్పి వాళ్ళు ఎంతసేపు ఉన్నా బురద జల్లే కార్యక్రమే చేస్తున్నాడు. వాట్సాప్ గ్రూప్లో ఇంకోటి కూడా పెట్టున్నాడు, చంద్రబాబు నాయుడు గారిని ఒరే బాబు అరే బాబు అని చెప్పి సంబోధించానని కూడా చెప్పాడు. అది అలాంటి పదాలు ఆయనకు అలవాటు కాబట్టి అదే మర్చిపోకుండా ఇంక అదే అబద్ధాలనే ప్రచారిస్తున్నాడు ఆయన. ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అబద్ధాలతో ఈయన చేసుకుందామంటే అది ఆయన వల్ల కాదు. ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న ఎమ్మెల్యే గారిని కూడా ఆయన అదే పద్ధతిలో సంబోధిస్తున్నాడు, అది కరెక్ట్ కాదు. ఆయన అది కింద నుంచి వచ్చిన స్థాయిని ఇవాళ ఆయన ఒక ఎమ్మెల్యేగా 3 తడవలు ఎమ్మెల్యే అయ్యి అది కింద నుంచి వచ్చిన స్థాయి మర్చిపోయి సంబోధిస్తున్నాడు. అది మర్చి పద్ధతిగా మాట్లాడేది నేర్చుకోవాలి. ఫస్ట్ పాయింట్ అది. ఆయన వచ్చి ఇంకా ఇలా ఈ గవర్నమెంట్లో ఇట్లాంటి పనులు చేస్తే ఎవరు సహించరు, అందుకే ఈ అక్రమ సంపాదనని కాపాడుకునేదానికే బీజేపీ గవర్నమెంట్లోకి వెళ్ళి ఇప్పుడున్న గవర్నమెంట్ మాది అని చెప్పుకుని బెదిరిస్తున్నాడు. ఇలాంటి బెదిరింపులకు ఎవరు బెదరరు. ఆయనది కూడా సక్రమంగా లేకపోతే ఆయనది కూడా నిలబెడుతుంది గవర్నమెంట్. కాబట్టి మర్చిపోకుండా ఏదంటే అది అబద్ధాలు చెప్పి బతకొద్ది, ఇంకా మంచి మాటలతో పనిచేసుకో, అది బాగుంటుందని చెప్పి చెప్తున్నాను నేను. అది ఒక పాయింట్ పెట్టున్నాడు. కాబట్టి ఆ శక్తులు ఉండే పరిస్థితి ఏం లేదు. ఎవరి శక్తులతోనూ మేము చేయట్లే. ఇక్కడ మేము ఉన్నది ఉన్నట్టుగా పనిచేస్తున్నాము. గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏ పర్మిషన్లు లేకుండా నడిపే శక్తి ఎవరికీ ఉండదు. ఆయన అనుకున్నాడేమో కానీ ఆయనకైతే ఈ గవర్నమెంట్లో అట్లా నడుపుదామంటే మాత్రం ఆయన వల్ల కాదు. కాబట్టి ఇప్పుడు మేము ఆయన మమ్మల్ని ఏం చేయడు. ప్రజెంట్ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు, ఆ రోజున ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాయదుర్గం తాలూకా రాయదుర్గం నేమకల్లో మాకు తార్ రోడ్డు 40 కోట్లు పెట్టి తార్ రోడ్డు వేయించి బాగా డెవలప్ చేశాడు. ఈయన 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి మొత్తం దోసుకుని భయభ్రాంతులతో పోలీసులు వాళ్ళని పెట్టి వాళ్ళని బెదిరించి అన్ని క్రషులు ఆపుకుని ఆయన సంపాదించుకున్నాడు. కాబట్టి అది ఇదంతా రాంగ్ అని చెప్పి చూద్దామని ప్రెసిడెంట్ పెట్టాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.